హైలైట్ చేశారు. మరి 300 కోట్ల సిమెంట్ హాంఫట్ అంటూ దోచుకున్న వైసీపీ నేతలు గత ప్రభుత్వంలో సచివాలయాల భవనాల నిర్మాణాలు చేపట్టకుండా ఎక్కడికక్కడ దోపిడీ, అవసరం లేకపోయినా కంపెనీల సరఫరా, భారతీయ సిమెంట్ నుంచి 83 కోట్ల సరుకు, మొత్తం 19 కంపెనీలకు 650 కోట్ల చెల్లింపు, క్షేత్రస్థాయిలో 25% మాత్రం వినియోగం, మరో 25% ఇతర పనులకు, మిగిలిన 50% సిమెంట్ హుష్కాకి, ఇంజనీర్లను బలి చేసే ప్రయత్నాలు అంటూ గత వైసీపీ సర్కారులో జరిగిన అవినీతిలలో అన్ని నిఘావు తవ్వే కొద్ది బయటపడుతూనే ఉన్న వైసీపీ నేతలు తమ స్థాయిని బట్టి దేన్ని వదలకుండా దోచుకున్నారు. గ్రామ వార్డు సచివాలయాల నిర్మాణం ముసుగులు అడ్డగోలుగా సిమెంట్ అమ్ముకున్నారు. నిర్మాణాలను గాలికి వదిలేసి దొరికినోడు దొరికినని దోచుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 300 కోట్ల విలువైన సిమెంట్ను అప్రంగా అమ్ముకున్నారు. అన్ని జిల్లాల్లో అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు వారి అనుచరులు ఇష్టారీతిగా అమ్ముకున్నారని తేలింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.